ఎవరైనా కోట్ల రూపాయలు ఇంటికి నడిచొస్తాయంటే వద్దంటారా చెప్పండి? కానీ కొంతమంది సాధారణ వ్యక్తులైనా సెలబ్రిటీలైనా పరిస్థితుల్ని బట్టి వద్దనే చెప్తారు. ఎవరైనా వారికి నచ్చని పనిని చేయడానికి ఎన్ని కోట్లిస్తామన్నా ఒప్పుకోరు. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాంటి కోవకే చెందుతాడు. ఎందుకంటే ప్రభాస్ ఏకంగా 18 కోట్ల రూపాయల డీల్ని కాదన్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ యాడ్ సంస్థ ఇచ్చిన ఆఫర్ని వద్దని అమెరికా చెక్కేశాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ఒక్క ప్రకటన కోసం అంత పెద్ద మొత్తం ఇవ్వడం అంటే చిన్న విషయమేమీ కాదు. కాకపోతే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది కాబట్టి ఇది అతనికి తక్కువ అనిపించి ఉండొచ్చు. ఇప్పటికే బాహుబలి 2 తర్వాత ప్రభాస్కి బోలెడన్ని యాడ్స్లో నటించేందుకు అవకాశాలు రాగా వాటిలో కొన్ని కంపెనీస్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. వీటిలో 4-వీలర్ కంపెనీ, పర్ఫ్యూమ్ కంపెనీ ఉన్నాయని అంటున్నారు. అమెరికా పర్యటన నుండి రాగానే వీటి షూటింగ్ మొదలవుతుందని సమాచారం.